గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు డివిజన్ ములుగు జగదేవ్పూర్ మర్కూక్ వర్గల్ ఆత్మ కమిటీ చైర్మన్ గా జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన గుండా రంగారెడ్డిని మరియు గజ్వేల్ డివిజన్ పరిధిలోని రాయపోల్ గజ్వేల్ కొండపాక కొమురవెల్లి చెర్యాల ఆత్మ కమిటీ చైర్మన్ గా దాచారం గ్రామానికి చెందిన చిన్నమల్లయ్యను నియమించిన గౌరవ మంత్రివర్యులు టి హరీష్రావుకు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీకాంతరావుకి, కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి, డిసిసిబి చైర్మన్ జిట్టి దేవేందర్ రెడ్డికి, లైబ్రరీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ కి, మున్సిపల్ చైర్మన్ మరియు సహకరించిన వివిధ మండలాల అధ్యక్షులకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, జెడ్పీటీసీ పంగా మలేశం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండి మధు, మర్కూక్ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, పిఎన్సీఎస్ చైర్మన్ వెంకట్ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, వర్గల్ మండల అధ్యక్షులు నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు పండారి రవీందర్ రావు, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ కజి చంద్రమోహన్ రెడ్డి, యాదవరెడ్డి, రమేష్ గౌడ్, నాగు, కరుణాకర్, కనకయ్య, అహ్మద్, ఇస్మాయిల్, ఉమర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మన మంత్రి మరియులు హరీష్ అన్న గారు మరియు గౌరవ ఎంపీ గారు మరియు ఇలా అండదండలతోటి మాకు ఆత్మ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు అండగా ఉండి నిరంతరం వాస్తవానికి ఈ ప్రక్రియలో వివిధ రకాలుగా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకోవడానికి కూడా మాకు లక్కిరెడ్డి ప్రభాకర్ అన్న గారు మరి మాదా సీనన్న గారు పూర్తి సహకారంతో తర్వాత వచ్చినా కానీ గౌరవించి పార్టీలో నాకు సంస్థ స్థానాన్ని కల్పించి నా యొక్క పనిని పాల్చుకున్నందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ